చంద్రబాబు వన్ని కన్నీటి డ్రామాలంటూ గాటు విమర్శలు చేశారు మంత్రి పేర్ని నాని భోనేశ్వర్ని ఎవరు విమర్శించలేదని అవాస్తవాలను చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడ్డారు చంద్రబాబు మాటలను నమ్మి నందమూరి కుటుంబం విమర్శలకు దిగి ఉండొచ్చని నిజాలు తెలుసుకోకుండా మాట్లాడడం దుర్దృష్టమని అన్నారు ఇప్పటికే మనిషిని అంటే ఒక రాజకీయ నాయకుణ్ణి మరొక రాజకీయ నాయకుడు అసత్యాలతో నిందాపూర్వక ఆరోపణలతో మానసికంగా కుంగిపోయేదానికి ఎప్పటి నుంచో చంద్రబాబు నాయుడు గారు కొత్త సాంప్రదాయాన్ని తెరదీసినటువంటి పరిస్థితి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని లేదా ఎవరైతే చంద్రబాబు నాయుడు గారి మాటల్ని చెప్పిన అసత్యాలను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు వారందర్నీ నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యుల్ని లేదా వారి శ్రీమతి గారిని ఎవరు అన్నారు ఏమన్నారు యువతలో ఉన్నారేమన్న సంస్కారం లేని వాళ్ళు అనుకుంటున్నారా మీరు ఎక్కడికి అసలు అంటే వ్యవస్థని రాజకీయాలని ఎక్కడికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు మీరు ఎక్కడైనప్పుడు నిన్న చంద్రబాబు నాయుడు గారికి మైక్ కట్ చేశారని చెప్పని వెంటనే వాళ్ళ శాసనసభ్యుడు ఒక ఆయన వీడియో తీస్తే ఆ వీడియోని క్షణాల్లో విలేకరులకి రకరకాల మాధ్యమాలకి అందరికీ దాన్ని పంపించారు కదా ఎక్కడన్నా మీరు రికార్డ్ చేసిన దాంట్లో అందరూ కూడా మీరు ఫోన్లు రికార్డ్ చేస్తున్నారు వాస్తవంగా అసెంబ్లీలో ఫోన్లతో ఏది కూడా చిత్రీకరించకూడదు రికార్డ్ చేయకూడదు అసెంబ్లీ రూల్స్కు విరుద్ధం సాంప్రదాయాలకు విరుద్ధం అయినప్పటికీ కూడా మీరు అన్ని షూట్ చేస్తున్నారు కదా ఎక్కడైనా ఏ వ్యక్తి మాట్లాడాడు మీ దగ్గర ఒక ఆధారం ఎంత మరి హేయంగా దుర్మార్గంగా అనని మాటని జరగని విషయాన్ని చెడుగా చిత్రీకరించి తద్వారా రాజకీయ అవసరాల కోసం ఈ రకంగా తెరదీయటం అనేది